పఠాన్ జలీల్ ఖాన్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి. ఆయనకు ఈరోజు మన జిల్లా అధ్యక్షులు శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారు గుర్తించి నగర మైనారిటీ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. వారికి మా అందరి సహకారంతో వారికి పదవి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నగరంలో 54 డివిజన్లలో పోయి ఆయన ప్రతి ఒక్కరికి కలిసి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన మంచి సేవలు, అదేవిధంగా ఈరోజు జరుగుతున్న బీజేపీ, ఈ బీజేపీకి తొత్తుగా మారిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వాళ్ళు విధి విధానాలను తీసుకుని పోయి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంకా బలమైన నమ్మకం కలిగించడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తాడని చెప్పేసి నేను ఆశిస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈరోజు ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీలోనే మనం చూస్తున్నాం. ఎవరిని చూసుకున్నా, ఏ పార్టీ చూసుకున్నా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసినా కాంగ్రెస్ పార్టీలో పుట్టిన ఆయనే, కాంగ్రెస్ పార్టీ ద్వారానే వాళ్ళు పెరుగుదల. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి చూసుకున్న జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పెరుగుదల అయినే, వాళ్ళ తండ్రిని అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ. కేవలం ఈరోజు ఒక ఉదాహరణకు చూసుకుంటే నేను ఈ యొక్క నియోజకవర్గానికి ఒక సామాన్యుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రకటించడం జరిగింది 2019. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక నమ్మకంతో పనిచేస్తే ఖచ్చితంగా 2024 కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో రావడం ఖాయమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. సోదరుల నగర మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూతనంగా పఠాన్ జలీల్ ఖాన్ని నియమించడం జరిగింది. గతంలో ఈ స్వర్ణకారుల నగర కమిటీలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి జలీల్ ఖాన్ సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అభిమాని. కాంగ్రెస్ అంటే చిన్ననాటి నుంచి కూడా అభిమానంతో పనిచేసేటటువంటి జలీల్ ఖాన్కి ఈరోజు మా మైనార్టీ సోదరులందరూ, మైనార్టీ సోదరులంటే మా ఫయాజ్ బాయ్, అలాగే అల్లావుద్దీన్ జిల్లా అధ్యక్షుడు మైనార్టీ అధ్యక్షుడు, అలాగే షబీర్ బాయ్, కరీముల్లా బాయ్, అల్లావుద్దీన్ మైనుద్దీన్ అందరు కూడా, అలాగే మా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్రావు గారు కూడా బలపరచడం జరిగింది. ఈరోజు సోదరుడికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ మైనారిటీలోనే కాకుండా హిందువుల్ని, ముస్లింలని సమైక్యంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత జలీల్ ఖాన్ మీద ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను.